श्री हरिहरात्मज अन्नदान चारिटबल ट्रस्ट श्री कोदंड रामालयम आध्वर्यंलो मंडलकाल महा अन्नप्रसाद वितरण महोत्सवानिकि ई नेल 30 नुंचि श्रीकारं चुट्टिनट्लु गुरुस्वामुलु कडगल श्रीनु कंचमूर्ति वेंकटरमण मूर्तिलु चेप्पारु. విశాఖ అల్లిపురం వైర్లెస్ కాలనీ శ్రీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీలతో కలిసి మహోత్సవ ఆహ్వాన శుభపత్రికను విడుదల చేశారు. ఏ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల ధరించిన భక్తులందరికీ ప్రతి ఏటా మాదిరిగానే శుభ్రత కలిగిన అన్న ప్రసాదాన్ని మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు మండల కాలం వరకు అయ్యప్ప స్వాములకే కాకుండా ఏ మాల ధరించిన భక్తులకైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గత 5 ఏళ్లుగా దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నదాన ప్రభువైన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అధికారులు, కాలనీవాసులు, దాతలు సహకారంతో ఈ మహత్తరమైన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్నదానం ముగింపు రోజున భారీ ఎత్తున అంగరంగ వైభవంగా అంబలం పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో స్వాములు కోటేశ్వరరావు, మన్మథరావు, అవతార్, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, బాలశంకర్, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పెద్దలు పాల్గొన్నారు. నా పేరు కంచుమూర్తి వెంకటరమణమూర్తి, గురుస్వామిని. నేను ఇది 32వ సారి మాల ధరించడం. మా యొక్క కోదండ రామాలయం ప్రాంగణంలో ఇది 6వ సారి అన్నదానం చేస్తున్నాం శ్రీ అధ్యాత్మిక అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ నుంచి. కాబట్టి ఈ యొక్క మండల కాలంలో 41 రోజు మా గురుస్వామి వంటి శ్రీనివాసం చెప్పినట్టు 30 నుంచి డిసెంబర్ 9 వరకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంకాలం భారీ ఎత్తున అంబలం పూజ కూడా జరుగుతుంది. కాబట్టి మాల ధరించిన ప్రతి ఒక్కరూ భవానీ మాల అవనేయండి, శివమాల అవనేయండి, కుమారస్వామి, కనకమాలక్ష్మి, శంకరమాల, ఎవరు ఏ మాల వేసిన భక్తులు వచ్చినా మేము 12:30 నుంచి 2:30 వరకు ఈ అన్నప్రసాద విత్తన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి మీ ప్రెస్ ద్వారా, పేపర్ ద్వారా భక్తులందరికీ తెలియపరిచి అత్యధిక జనం వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. కొంచెం గట్టి మాట్లాడండి స్వామి. కోటేశ్వరరావు గారు స్వామి, మన్మథరావు స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, మా గుడి ఆలయ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాసరావు, అదేవిధంగా మా ఆలయంలోని మెంబర్ అయినటువంటి బాల శంకర్, తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి ప్రెసిడెంట్ చెప్పండి. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్య రహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవము, హరిహరసుడైన శ్రీ అయ్యప్ప స్వామి వారు భూమి మీద ఆధర్మమును పోగొట్టి ధర్మమును ప్రతిష్ఠించుకొనుటకే అవతరించారని అవతార పురుషుడు. ఈ కలియుగం నందు మానవులు మానసిక దైవము శ్రీ శబరగిరీశుడి అనుటిలోని ఎటువంటి సందేహం లేదు. ఈ శ్రీ అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షం కొరకు మాల వేసిన భక్తులు అందరికీ కూడా ఈ యొక్క కోదండ రామాలయం ప్రాంగణంలోని శ్రీ హరిహరాత్మద అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయ కమిటీ కలిపి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుదలచని నిర్ణయించుకున్నాం స్వామి. ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల 30వ తారీఖు 30/10/2023 నుండి 9/12/2023తోనే ముగింపు జరుగుతుంది స్వామి. ఈ మండల కాలంలో ఎటువంటి మాల వేసుకుని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ అన్నప్రసాద వితరణం ఇక్కడ జరుపుబడును. అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలోని పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా భక్తులందరికి కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మిత్రులతో ప్రచారం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అయ్యప్ప అన్నదాన ప్రభువు అనే నానుడిని నిజం చేస్తూ ఇన్ని రకాల అన్నదానాలు జరుగుతున్న తరుణంలో శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏ పని వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, పని రీత్యా దేనివల్ల అయినా ఏ స్వాములైనా వచ్చి
రుచికరమైన భోజనం దొరకకుండా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా 2018 నుంచి మహా అన్న ప్రసాద వితరణని శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది స్వామి ఏ పని మీద వచ్చినా ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ దేని వల్ల వచ్చిన స్వామి కూడా భోజనానికి శుచి శుభ్రత లేకుండా ఉన్న భోజనం అయ్యో వాళ్ళు వచ్చారు శుచి శుభ్రత లేని భోజనం చేశాను లేదు నాకు ఇవాళ భోజనం చేయడానికి అవదు నేను ఉపవాసంతో ఉండవలసి వచ్చిందనే పరిస్థితి లేకుండా అన్నదాన కార్యక్రమం 2018 నుంచి జరుగుతున్నాం స్వామి 5 సంవత్సరాలు కంటిన్యూగా చేశాం ఈ 6వ సంవత్సరంలో అయ్యప్ప అన్నదాన ప్రభు అనే నారుడిని నిజం చేస్తూ భగవంతుడి సంకల్పంతో మా అధికారుల ఆశీర్వాదంతో మా కాలనీ వాసుల సహకారంతో మా దాతల విరాళాలు ఇచ్చే దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని అక్టోబర్ 30వ తారీఖున 2023 అక్టోబర్ 30వ తారీఖున ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది స్వామి అక్కడి నుండి 41 రోజులు అనగా మండల కాలం డిసెంబర్ 9వ తారీఖున ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముగింపు జరుగుతుంది స్వామి అదే రోజు సాయంత్రం ఆ ముగింపు సందర్భంగా అదే రోజు సాయంత్రం అంబలంపడి పూజ జరుగుతుంది స్వామి ఈ మీ ద్వారా మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేసింది ఏంటంటే ఏ మాల ధరించిన భక్తులైనా సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీడియా ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.